హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ప్రతిరోజు లేచినట్టుగానే ఆరింటికల్లా నిద్ర లేచి కిచెన్లోకి వచ్చాను. ఇవాళ సిద్ధుకి లంచ్ బాక్స్ ఏది కూడా ప్రిపేర్ చేయటం లేదు, తన్ని స్కూల్ లంచ్ వేసేయమని చెప్పా. ఎందుకు అనేది ఈ వీడియోలో నేను రీజన్ చెప్తాను. ముందుగా అయితే ఒక స్ట్రాంగ్ కాఫీ తాగాలి అని చెప్పి ఫిక్స్ అయ్యా. సో కాఫీ డికాషన్ రెడీ చేస్తున్నాను. డే అంతా కూడా పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ థాట్స్తోనే ఉండాలి అని చెప్పి ప్రతిరోజు కూడా నేను అదే మైండ్ సెట్ తోటి నిద్రలేస్తాను, కిచెన్లోకి వస్తాను. వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఏంటంటే ఈ కిచెన్లో ఉండే పని స్ట్రెస్ తోటి ఏదో ఒకటి ఒక చిరాకు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంట్లో వాళ్ళ మీద అరవటము అదంతా కామనే కదా మార్నింగ్ టైంలో. అంటే పని అవ్వకపోయేసరికి ఒక్కొక్కసారి విసుకొస్తుంది. సో అందుకని చెప్పి వాళ్ళు నేను ఏ పని పెట్టుకోదలుచుకోలేదు. సిద్ధునేమో స్కూల్ లంచ్ చేయమని చెప్పా కదా, మా హస్బెండ్ ఏమో ఆఫీస్లో తినేయమని చెప్పాను. యాక్చువల్లీ తను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళరండి, వర్క్ ఫ్రమ్ హోమే చేసుకుంటారు. ఎప్పుడన్నా వెళ్లాల్సి వస్తే, ఇంపార్టెంట్ మీటింగ్స్ వస్తే అట్లా వెళ్తూ ఉంటారనమాట. సో అప్పుడప్పుడే కాబట్టి ఆఫీస్లో తినేస్తాను, ఇవాళ వండద్దులే అని చెప్తారు. ఇవాళ వెజిటబుల్ జ్యూస్ అది కూడా ప్రిపేర్ చేయలేదు, జస్ట్ వాటర్ తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి వెంటనే ఇంకా కాఫీ తాగుతున్నా. సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్కి ఏమో టిఫిన్ పెట్టేసి తనకు కూడా కాఫీ ఇస్తున్నాను. చాలా ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఆయనకి ఫస్ట్ నుండి ఇదే అలవాటు అండి, యుఎస్లో ఉన్నప్పుడు కూడా 8:30 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు. అసలు డోర్లు తెరుస్తారో లేదో కూడా తెలీదు. మీకు ఆఫీస్ ఎన్నింటికి? 9కి కదా? 9కి మీటింగ్ ఉంది. మరి ఈ లోపు వెళ్ళిపోతే హాయిగా సెట్ అవ్వచ్చు కదా. ర్యాపిడో వాళ్ళు కూడా రావట్లే 8:00కి. మీరు అంతకన్నా ముందు వెళ్ళి ఏం చేస్తారు? ఆఫీస్ డోర్లు తెరిచారు లేదు చూసుకోండి ఫస్ట్. ఏంటి, నైట్ షిఫ్ట్ వాళ్ళు ఉంటారు? నైట్ షిఫ్ట్ వాళ్ళు ఉంటారా? చేస్తున్నారా నైట్ షిఫ్ట్ ఇంకా మీ ఆఫీస్? మా ఫ్లోర్లో. ఓకే ఓకే, మీ ఫ్లోర్లో వేరే. ఓకే. ఇలానే ఏదో ఒకటి రెచ్చగొడతా ఉంటా అనమాట. అయినా సరే తను ఏవి రియాక్ట్ అవ్వరు, కామ్గా ఒక సమాధానం చెప్పేసి తన పని తను చేసుకుంటారు. హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా సర్దేసుకొని ఇంకా నేను కూడా వాకింగ్కి వెళ్తున్నాను. మా మేడేమో తను పని చేసేసుకొని వెళ్ళిపోయింది అనమాట. సో లేటుగా వెళ్ళాను, 9:00కి వెళ్ళాను వాకింగ్కి. ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసేసి ఆ తర్వాత దగ్గరలో ఒక గ్రాసరీ స్టోర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కొన్ని కావాల్సినవన్నీ చూసుకుంటున్నా. యాక్చువల్లీ జాడీలు తెచ్చుకుందామని వెళ్ళాను. వాళ్ళ దగ్గర రౌండ్ జాడీలు బాగున్నాయి, నాకు తక్కువ ప్రైస్కి కూడా వస్తున్నాయి అనమాట. వేరే ఆన్లైన్ కానివ్వండి, అదర్ ప్లేసెస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయి. ఈ ఆయిల్ని నేను ఫ్రీక్వెంట్గా చూపిస్తూ ఉంటాను కదా, మైగ్రేన్కి చాలా బాగా వర్క్ చేస్తుంది. నాకు మాత్రం ఫ్రీక్వెంట్గా మైగ్రేన్ వస్తూ ఉంటుందండి. సో స్టార్ట్ అయ్యేటప్పుడే నేను ఇది కొద్దిగా అప్లై చేస్తాను, వెంటనే తగ్గిపోతుంది. అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది, సేఫ్ కేర్ అరోమా థెరపీ ఆయిల్ అనమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇవి చిన్న పీటలు ఉన్నాయి కదా, ఇంతకుముందు మన వ్యూవర్స్ అయితే చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు అని. నేనైతే శరవణ స్టోర్లో తీసుకున్నాను, ఇక్కడ గ్రే సూపర్ మార్కెట్ అని ఉంటుంది అనమాట. సో మా ఇంటి దగ్గరలో ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఐ థింక్ వీళ్ళు తమిళనాడులోనే, అంటే విత్ ఇన్ తమిళనాడులోనే ఇలాంటివన్నీ సప్లై చేస్తారు. సో ఏదైనా ఒక స్టోర్లో అవైలబుల్ ఉంటే ఆ సరౌండింగ్స్లో తప్పకుండా ఎక్కడో చోట దొరుకుతుందండి. బీట్ స్టీల్ షాప్ కానివ్వండి లేదా సూపర్ మార్కెట్స్, సో ఈజీగా అవైలబుల్ ఉంటాయి మనకి. వాక్ నుంచి ఇంటికి వెళ్ళి ఆ బ్యాగ్స్ అన్నీ పెట్టేసి ఆ తర్వాత ఏమో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను. అడియార్ ఆనంద్ భవన్ అండి, మా ఇంటి దగ్గరే ఉంటుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది అనమాట, వెజిటేరియన్ రెస్టారెంట్. నేను ఆర్డర్ చేసింది ఇదియప్పం, అవియల్ అండ్ స్వీట్ కోకోనట్ వాటర్ అనమాట, సారీ స్వీట్ కోకోనట్ మిల్క్. చాలా బాగుంటుంది టేస్ట్. యాక్చువల్లీ వాళ్ళ వాళ్ళతో ఒక చిన్న గొడవ కూడా వేసుకున్నా. అవి తేంగా పాలు అంటారనమాట, స్వీట్ కోకోనట్ మిల్క్. అవి ఫ్రెష్గా లేవు, ఇంకా నెక్స్ట్ టైం కనుక ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా పుల్లగా అయిపోయినాయన్నీ పెట్టారంటే మీ మీద డెఫినెట్గా కంప్లైంట్ ఇస్తానని చెప్పాను. పైగా ఏంటంటే ఆ సరౌండింగ్స్లో వాళ్ళందరూ కూడా కొంచెం నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాము. వాళ్ళు ఏమో లైక్ కన్సిడర్ చేసి వెంటనే ఇంకా కోకోనట్ మిల్క్ అది తీసి పక్కన పెట్టించేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి చక్కగా ఇంట్లో ధూపం వేసుకుందాం అనుకున్నా. లైక్ ప్రాపర్ ధూపులాగా వేయలేదండి, అగరబత్తి పెట్టేసి చిన్న ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, అవేమో పూజా రూమ్లో పెడుతున్నా అనమాట. కామాక్షి దీపము ఏ టైంలో వెలిగిస్తారు అనేది మన వ్యూవర్ అడిగారు. నేను మామూలుగా మన పూజ చేసేటప్పుడు నిత్య దీపారాధనలో దీపం ఎట్లా వెలిగిస్తామో ఈ కామాక్షి దీపం ఒక్కటే వెలిగిస్తానండి.
ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు ఇది అలవాటైందనమాట. ఇంతకు ముందంతా కూడా మామూలుగా నేను చిన్నవి దీపాలు ఉంటాయి కదా, మామూలు ప్రమిదలు అవి పెట్టుకొని చేసుకునేదాన్ని. మేము చెన్నై వచ్చి ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయింది కదా, అప్పటి నుంచి కూడా కామాక్షి దీపం అదే వాడుతున్నాను. నేనైతే ఏమి చేయించేలా, గజలక్ష్మి దీపం ఒకటి, ప్రదోష దీపం అని శివపార్వతులు ఉంటారు, సో అదేమో విశేషంగా నేను పండగలప్పుడు వెలిగిస్తూ ఉంటాను. మంచి స్మెల్ వస్తుందని చెప్పి ఇంట్లో ఖచ్చితంగా ఒక అగరబత్తి అయితే లివింగ్ రూమ్లో వెలిగిస్తూ ఉంటా. ఒక్కొక్కసారి ఏంటంటే ఏదన్నా ఎక్కువసేపు చదువుకున్నా అనుకోండి, శ్లోకాలు కానీ లలిత సహస్రనామం అలాంటివి, పూజా రూమ్లో ఆ ధూప్ స్టిక్ స్మెల్ అది నాకు పడదు. సో అలాంటి టైంలో ఏం చేస్తా అంటే తీసుకొచ్చి లివింగ్ రూమ్లో కానీ కిచెన్లో కానీ పెట్టేస్తాను. ఎక్కువగా ఆ స్మెల్, ఆ స్ట్రాంగ్ స్మెల్ అనేది నేను లైక్ పీల్చుకోవాల్సిన అవసరం రాదనమాట. వాక్ నుంచి వచ్చేటప్పుడు బోగన్ విలాస్ తెచ్చుకున్నా, నాకు ఇదో బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది కదా. సో నేను ఇవాళ ఏం చేశానంటే ఈవినింగ్ నర్సరీకి వెళ్ళి ఒక 2 బోగన్ విలా చెట్లు తెచ్చుకున్నాను. అవి నేను రేపు మా సైట్ ఉంది కదా ఆపోజిట్లో, అపార్ట్మెంట్ ఆపోజిట్లో, దాంట్లో పెట్టేస్తాను. అదంతా కూడా నేను రేపు చూపిస్తాను వీడియోలో మీకు. ఇవాళ హెయిర్ వాష్ చేసుకునేసరికి ఏంటో కొంచెం ఆకలిగా అనిపించింది. సరే చాలా రోజులైందనమాట సెకండ్ కప్ ఆఫ్ కాఫీ తాగి, అందుకని చాలా రోజుల తర్వాత ఇవాళ కొద్దిగా కాఫీ తాగుతున్నాను. మొన్న సండే స్పార్కి వెళ్ళాను కదా, అక్కడ లాల్ స్వీట్స్ కనిపించాయి. అవి భలే ఉంటాయండి. వాళ్ళది బేసన్ లడ్డు చాలా ఫేమస్ అనమాట, బేసన్ లడ్డు చాలా బాగుంటుంది. వేరేవైతే నేను అంత ట్రై చేయను. సరే ఎందుకో హార్లిక్స్ బర్ఫీ అని కనిపించేసరికి బాగుంటుందేమో అని తీసుకొచ్చా. అదైతే ఒకటి తిన్నా కానీ నాకేం పెద్ద అంత గొప్పగా అనిపించలా. కానీ వాళ్ళ బేసన్ లడ్డు ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. బట్ డేట్ చూసి తీసుకోవాలి కదా. ఏదైనా కాఫీలో నేనైతే షుగర్ వేసుకోలేదు, ఎందుకంటే స్వీట్ తింటున్నాను కదా, ఆ 2 బాగా వెగట్గా అనిపిస్తాయి, అండ్ షుగర్ కట్ చేసినట్టు కూడా ఉంటుంది కదా. సో స్వీట్ తినేటప్పుడు ఎప్పుడైనా సరే నేను కాఫీలో షుగర్ వేసుకోనండి. కాఫీ తాగిన తర్వాత సిరీస్ చూసా కొంచెంసేపు. ఇవాళ ఒక వీడియో చేయాలనిపించింది, అంటే నాకు రీసెంట్గా వచ్చిన కామెంట్స్ తోటి కొన్ని రిక్వెస్ట్లు వచ్చాయన్నమాట, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉంటే బాగుంటుంది, ఇంకా వేరే ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగారు. సో దాంతోపాటు నేను కొన్ని ఇంపార్టెంట్ అనుకున్నవి కూడా షేర్ చేశాను. ఇవన్నీ కూడా సాటర్డే వీడియోలో వస్తాయి. సాటర్డే అయితే వ్లాగ్ రాదండి, ఓన్లీ జస్ట్ నా వ్యూస్ వరకే నేను షేర్ చేశాను. సో ఆ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఒకటి ఇంపార్టెంట్ది చెప్పాను, అవతల వాళ్ళని చూసి ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండాలి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వాచ్ చేయండి. యూజువల్లీ సాటర్డే అండ్ సండే చాలామంది వీకెండ్ బిజీలో ఉండి వీడియోస్ చూడరు. సో ఎవరికన్నా హెల్ప్ అవుతుందేమోనని ముందే చెప్తున్నాను. లైఫ్ ఎప్పుడు కూడా హ్యాపెనింగ్గా ఉండాలి అని అనుకుంటాం కదా, ఏదో ఒకటి కొత్తదనం కావాలి, ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే అని. కానీ అన్ని సందర్భాల్లో అన్ని టైమ్స్లో అది కుదరదు. ఆ వీడియో చేయడానికైతే నాకు ఆల్మోస్ట్ 1.5 hours అలా పట్టింది. ఇంకా తర్వాత ఏమో కుక్కర్ పెట్టేసి జస్ట్ కొద్దిగా నా వరకు రైస్ పెట్టుకున్నాను, దద్దోజనం ప్రిపేర్ చేశాను. దద్దోజనం తినేది ఓన్లీ నేను ఒక్కదాన్నే అండి మా ఇంట్లో, ఇంకా వాళ్ళిద్దరు కూడా తినరు, వాళ్ళకి అంత ఇష్టం ఉండదన్నమాట. సరే మిగతా అప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి అలా ఎవరు లేనప్పుడైతే ఇలాంటివి చేసుకుంటూ ఉంటా, అంటే నాకు నచ్చేవి చేసుకుంటూ ఉంటాను. బయటికి వెళ్ళినప్పుడు కొన్ని మసాలాస్ కూడా తెచ్చుకున్నాను, సో అవి ఫిల్ చేస్తున్నాయి ఇప్పుడు. ఇవి ఫ్రీజర్లో పెట్టే బాటిల్స్, యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ బాటిల్స్ వచ్చేసరికి కెపాసిటీ 120 ml అనమాట, మన వ్యూవర్ ఒకరు అడిగారు అందుకే మెన్షన్ చేస్తున్నా. ఈ ప్యాకెట్ వచ్చేసరికి చిన్నదే కాబట్టి మొత్తం అంతా ఈజీగా ఫిల్ చేయగలిగాను. కొన్ని మసాలా బ్రాండ్స్ అయితే పెద్ద ప్యాకెట్స్ అవి సేల్ చేస్తున్నారు కదా, అవి పట్టవేమో అనుకుంటాం కానీ కొంచెం పుష్ చేస్తా అట్లా చేసేస్తే పౌడర్ని మొత్తం అంతా కూడా ఫిల్ చేయొచ్చు అండి. నాకైతే ప్రస్తుతం ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఈ బాటిల్స్ వచ్చేసరికి ఫ్రీజర్ క్వాలిటీ అండి, బాగా థిక్గా బాగున్నాయన్నమాట. ఈవినింగ్ సిద్ధుని బ్యాడ్మింటన్లో డ్రాప్ చేసిన తర్వాత మా ఇంటి దగ్గర ఒక నర్సరీ ఉంటుంది, దానికి వెళ్ళాను. అక్కడ బోగన్ విలాస్తో పాటు ఒక ఇండోర్ ప్లాంట్ కూడా చూద్దామని అనుకున్నా. సో కొత్తది ఈ మొక్క దొరికింది, ఐ థింక్ ఇది డ్రెసీనానే అనుకుంటా, కాకపోతే లైట్ కలర్ లీవ్స్ ఉన్నాయి. డ్రెసీనాకి ఏంటంటే పింక్, డార్క్ గ్రీన్ లేకపోతే బాగా బ్లాక్గా ఉండే లీవ్స్ అలాగే ఉంటాయి. నైట్ డిన్నర్లోకి బెండకాయ పులుసు చేస్తున్నాను. మార్నింగ్ అంతా కూడా ఏది కుక్ చేయలేదు కదా, సరే ఈవినింగ్ చేద్దాము ఎందుకంటే వాళ్ళు బయట తిన్నారు అని చెప్పేసి ఇదైతే సింపుల్గా అయిపోతుంది, పెద్ద కష్టం కూడా కాదు అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
ఇది వచ్చేసరికి ఎలా చేస్తారంటే, లాస్ట్ సండే ఒకటి పోస్ట్ చేశానండి కాకరకాయ పులుసు, సేమ్ అదే ప్రొసీజర్ అనమాట, ఇంకా అసలు చేంజ్ అనేది లేదు. కాకరకాయ పులుసు ఎలా చేస్తారనేది లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. నెక్స్ట్ కొన్ని క్యారెట్ ప్యాన్స్ ఒకటి సైజ్ అడుగుతున్నారు మన వ్యూవర్ అవి, అండ్ నెక్స్ట్ ఈ ఫ్రీజర్ బాటిల్స్, ఇవన్నీ కూడా నేను లింక్స్ ఈ వీడియోలోనే ఇస్తాను. సో ఎవరికి ఏది యూజ్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం ఒక్కసారి మనం జస్ట్ ఒక వైప్ ఇచ్చేసాము అంటే కిచెన్ చాలా నీట్గా ఉంటుంది, స్టవ్ టాప్ ఎప్పుడు కూడా మెరుస్తూ ఉంటుంది, జిడ్డు పట్టదు, వాసన రాదు. సో ఇదొక్కటే అండి నేను ఫాలో అయ్యేది, చిన్న తాలింపు వేసినా సరే తుడిచేస్తా అనమాట. నైట్ ఆల్మోస్ట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఖాళీ టైం ఉంది నాకు, అందుకని ఫ్రూట్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుందాము, ఏదైనా ప్రీప్రెప్స్ ఉంటే చేద్దామని చెప్పి స్టార్ట్ చేసా. సో ఇవి వచ్చేసరికి పన్నీర్ గ్రేప్స్, ఇవి కొద్దిగా స్వీట్గా ఉంటాయి, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్, ముఖ్యంగా జ్యూస్కి బాగుంటుంది. కొన్ని వెజిటబుల్స్తో పాటు ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను, గ్రేప్స్ తెచ్చాను కదా, సో ఇవి సాల్ట్ వాటర్లో కొంచెంసేపు నానబెట్టేసి చక్కగా బాగా కడిగేసి వాటిని ఒక క్లాత్ మీద ఆరిపోసాను అనమాట. అవి ఇప్పుడు ఒక బాక్స్లోకి తీసుకుంటున్నా. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఎయిర్టైట్ బాక్సే కాబట్టి పైన ఒక టిష్యూ వేసేస్తాను, సో దట్ ఏదన్నా వాటర్ వేపర్ వస్తే ఆ టిష్యూ తీసేసుకుంటుంది. ఇట్లాగా ఒక 2-3 డేస్ ఉంచి వెంటనే కన్స్యూమ్ చేస్తాను, అంతకన్నా ఎక్కువ కూడా ఉంచాము. నేరేడు పళ్ళు కూడా ఒక 1/2 అవర్ పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టి వాష్ చేసి డ్రై చేసిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ అల్లం కూడా అండి, ఫ్రెష్గా ఎక్కువ రోజులు ఉండాలి అని అంటే ఏదైనా సరే కవర్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ టిష్యూ పెట్టేసి చక్కగా ర్యాప్ చేస్తే ఆ మాయిశ్చర్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది, బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మంచి టిప్ షేర్ చేస్తాను, లెమన్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అంటే చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి. ఇదైతే నాకు ఇంతవరకు తెలీదు, సో తెలియని వాళ్ళ కోసమని చెప్తున్నాను. ఎప్పుడు కూడా కవర్లో పెట్టి ఈ టిష్యూస్ కానీ న్యూస్ పేపర్ కానీ పెట్టి ర్యాప్ చేసేసి లోపల పెట్టేదాన్ని, బట్ ఎయిర్ టైట్ కంటైనర్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. డైలీ సిద్ధు వాటర్ బాటిల్లో స్టిక్ ఐస్ వేసుకొని వెళ్తాడు. ఇంతకుముందు అయితే మామూలుగా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం కరిగించిన తర్వాత నైఫ్ పెట్టి కొట్టి కొట్టి లేకపోతే స్పూన్ పెట్టి కొట్టి కొట్టి లోపలికి వేసేవాడు అనమాట. ఈ స్టిక్ ఐస్ ప్రిపేర్ చేసిన దగ్గర నుంచి చాలా ఈజీగా ఉంటుంది, వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇవి ఒక చక్కగా ఒక 2 ట్రేస్ పెట్టాను అనుకోండి, 2 డేస్ యూజ్ చేసుకుంటాడు. స్టిక్ ఐస్లో కూడా చాలా రకాల ట్రేస్ ఉన్నాయి, నాకు ఇది కొద్దిగా ఎందుకో మెస్సీ అవుతుంది అని అనిపిస్తుంది, వాటర్ బయటకు వచ్చేస్తుంది అనమాట. మొన్న స్పార్లో వేరే వెరైటీ చూసాను, అదేంటంటే సిలిండ్రికల్గా రౌండ్గా ఉండదు కానీ జస్ట్ ఫ్లాట్గా ఉంది వన్ సైడ్, అది కూడా పర్వాలేదని అనిపించింది. సో బెటర్ మీరు నెక్స్ట్ టైం అలాంటివి పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. పాల కుక్కర్ జస్ట్ ఇప్పుడే వాష్ చేసేసి పెట్టాను అనమాట. కొంతమంది ఇట్లా నల్లగా మచ్చలు పడిపోతుంది అని చెప్పారు, సో నాకు కూడా మచ్చలు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఈ కుక్కర్కి మచ్చలు పడ్డాయి. ఇది ప్రెటీ కామన్, ఎందుకంటే మనం వాటర్ పోస్తాం కదా దీంట్లో, సో ఈ ఈ హోల్లో ఇక్కడ హోల్ ఉంటుంది కదా, ఇందులోంచి వాటర్ పోస్తాము. ఇది హీట్ వలన అలా అవుతుందండి, ఒక్కొక్క స్టీల్ ఒక్కొక్క రకం అలా ఉంటుంది కదా, సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఎక్కువగా ఇలా ఎందుకు అవుతుందంటే మనం వాటర్ లేకుండా బాయిల్ చేస్తే కూడా ఈ ప్రాబ్లం వస్తుంది, సో యాడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి చిన్న కప్పు ఉంది కదా, చూసారు కదా నా మిడిల్ ఫింగర్లో ఈ సెకండ్ లైన్ వరకు ఉంది, సో ఇందులో ఈ చిన్న కప్పు ఇంతవరకే వాటర్ తీసుకుంటున్నాను నేను, దిస్ అ వెరీ స్మాల్ కప్, ఇంతవరకే వాటర్ తీసుకుంటాను, ఇంతకన్నా కూడా ఎక్కువ అవసరం లా. వాటర్ ఎక్కువ అయిపోయినాయి అనుకోండి ఇందులోంచి వాటర్ స్లోగా లీక్ అవుతా వస్తుంది అనమాట కిందకి, అది ఏంటంటే ఇదంతా కూడా మచ్చలు పడిపోతుంది స్టవ్, సో అందుకని కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. రేపు మార్నింగ్ అని చెప్పి ఇప్పుడే కడిగి పెట్టేశాను, వాటర్ కూడా ఫిల్ చేసేసి ఉంచుతాను. నిన్నటి వీడియోలో రాగి జంబులో స్టోర్ చేసిన వాటర్ ఒక గ్లాస్ కన్నా కూడా ఎక్కువ తాగొద్దు అని చెప్పాను కదా, అయితే మన వ్యూవర్ ఒకరు అడిగారనమాట మేము డే అంతా కూడా తాగుతున్నాము అని చెప్పి. సో ఒక చిన్న విషయం ఇక్కడ క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను అండి, ఇప్పుడు ఏంటంటే రాత్రంతా చక్కగా బిందెలో ఉంచేసిన వాటర్ని మీరు నెక్స్ట్ డే స్టీల్ బిందెలో కానీ లేదా బాటిల్స్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని తాగొచ్చు. ఇలా నైట్ అంతా స్టోర్ చేసిన రాగి బిందెలో నీళ్లు మళ్ళీ నెక్స్ట్ 12 అవర్స్ కానీ 6 అవర్స్ కానీ 10 అవర్స్ కానీ అట్లా మళ్ళీ ఆ బిందెలోనే ఉంటే రాగి వాటర్లోకి వస్తూనే ఉంటుంది అన్నమాట.
అంత రాగి మన బాడీకి అవసరం లేదు అండ్ మంచిది కూడా కాదు. ఐరన్ లెవెల్స్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎక్కువ ఐరన్ లెవెల్స్ ఉన్నాయనుకోండి అవి ఏంటంటే నెమ్మదిగా కాల్షియం డిపాజిట్స్ కింద టర్న్ అవటము, సమ్ అదర్ ఎయిల్మెంట్స్ వస్తూ ఉంటాయి, కిడ్నీ స్టోన్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది అండ్ లివర్ కూడా కొద్దిగా డ్యామేజ్ అవుతుందంట. సో నేను అందుకని చెప్పి వద్దు అని అన్నాను. సో ఎవరైతే డే అంతా తాగాలి అని అనుకుంటున్నారో ఈ 12 అవర్స్ ఎప్పుడైతే స్టోర్ చేసామో అంత వరకు కాపర్ వస్తుంది కదా మనకి, అది సరిపోతుంది. ఇంకా డే అంతా కూడా రాగి బిందులోనే ఉంచాల్సిన అవసరం లేదు. హోప్ నా పాయింట్ మీరు క్యాచ్ చేశారు అని అనుకుంటున్నాను. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.